ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని అధికారుల నిర్ణయం. కేసీఆర్ వద్దకు ఫైలు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజనార్, ఆర్టీసీ ఈడీలు ఇవాళ హైదరాబాద్లో సమావేశమయ్యారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించారు. పల్లె వెలుగు బస్సుకు కిలోమీటర్కి 25 పైసలు, ఎక్స్ప్రెస్ బస్సుకు 30 పైసలు, సిటీ ఆర్డినరీకి 25 పైసలు ఛార్జీలు కిలోమీటర్ చొప్పున పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ ప్రతిపాదనను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంపుదలకు సుముఖంగానే ఉంది. గత నెలలో ఆర్టీసీ అధికారులతో సమీక్ష సందర్భంగా ఛార్జీలు పెంచాలనే ప్రతిపాదనను కూడా ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారు. అయితే డీజిల్ ధరల పెంపుతో పాటు అనేక కారణాలతోటి ఆర్టీసీ తీవ్రమైన నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఛార్జీల పెంచడంతో కొంత నష్టాలను పూడ్చుకోవచ్చని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తీసుకొచ్చారు. ఈ పెంపు ప్రతిపాదనలను సంబంధించిన ఫైల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు పంపారు. కేసీఆర్ ఆమోదం పొందిన వెంటనే ఈ అంశానికి సంబంధించి పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. చెన్నైలో భారీ వర్షాలు, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలోని చాలా కాలనీలు నీట మునిగాయి. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. అవల ఉదయం నుంచి భారీ వర్షాలు చెన్నైతో పాటు పలు జిల్లాల్లో కురుస్తున్నాయి. అదేవిధంగా మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలోనే అధికారులతో ముఖ్యమంత్రి స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులంతా తమ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వరదల సంబంధించి సమీక్ష నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను స్టాలిన్ ఆదేశించారు. 2015 తర్వాత ఇంత స్థాయిలో భారీ వర్షాలు కురవడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. పాపికొండలకు ప్రారంభమైన బోటు యాత్ర. 2 ఏళ్ల క్రితం కచ్చలూరు వద్ద బోటు మునిగిన ప్రమాదంతో గోదావరి నదిపై బోటు ద్వారా పాపికొండలకు ప్రయాణం చేసే ప్రయాణాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఇవాళ ఈ పాపికొండల టూర్ను ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ రాజమండ్రిలోని గండిపోషమ్మ ఆలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. గతంలో ఏదైతే పొరపాట్లు జరిగాయో ఆ పొరపాట్లను జరగకుండా భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ బోట్లను నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి బోటుకు ఒక ఎస్కార్ట్ బోటును కూడా ఉంచనున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అనుమతి పొందిన బోట్లనే పాపికొండల విహారానికి అనుమతించనున్నారు. ప్రైవేటు బోట్లను మాత్రం అనుమతించడం లేదు. మన పర్యాటక శాఖ మంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ఈ విహారయాత్రని చక్కగా ఏ ఇబ్బంది లేకుండా కొనసాగించాలని అందుకు పర్యాటకులు ప్రతి ఒక్కరు. వైఎస్ వివేక హత్య కేసులో ఉమాశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ అంశానికి సంబంధించి సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో కీలక అంశాలను పేర్కొంది. ఉమాశంకర్ రెడ్డి, వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత ఈ ప్రాంతం నుంచి పరిగెత్తినట్టు సీసీటీవీలో దృశ్యాలు రికార్డైన విషయాన్ని కోర్టుకు సిబిఐ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ ఘటన జరిగిన తర్వాత దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ గోడదూకి పారిపోగా గంగిరెడ్డి తనను బెదిరించాడని వివేకానంద రెడ్డి ఇంటి వాచ్మెన్ రంగయ్య వాంగ్మూలం ఇచ్చినట్టుగా సిబిఐ ఆ కౌంటర్లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఉమాశంకర్ రెడ్డికి
బెయిల్ ఇవ్వద్దని సిబిఐ కోరింది. ఈ మేరకు ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.